हेलो एवरीवन, ఈ లెక్చర్ లో చాప్టర్ 11 వెల్ఫేర్ చాప్టర్ ని ఫినిష్ చేద్దాం. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ దళిత బంధు స్కీమ్. దళిత బంధు మేజర్ పర్పస్ ఏంటి అంటే ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ పీపుల్. డైరెక్ట్లీ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటేనే క్లిక్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇట్లాంటి వర్డ్స్ మెన్షన్ చేసున్నా కూడా మనం మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఏదైతే ఆప్షన్స్లో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అని ఉందో ఆ ఆప్షన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్కీమ్ మెయిన్ ఫీచర్ ఏంటి? కంప్లీట్ గ్రాంట్. కంప్లీట్ గ్రాంట్ అంటే మళ్ళీ ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు. వితౌట్ ఎనీ బ్యాంక్ డిపెండెన్సీస్ అంటే ఎలాంటి కొలాటరల్ ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చేస్తారు. ఎందుకోసం? ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ కోసం. ఎంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, 10 లాక్ ఫర్ ఈచ్ బెనిఫిషియరీ. ఓకే, ఈ స్కీము చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ మెయిన్ స్కీమ్ కాబట్టి నేను యూజువల్గా డేట్స్ గుర్తుపెట్టుకోండి అని రికమెండ్ చేయను. బట్ ఈ స్కీమ్కి 4 ఆగస్ట్ 2021 వాసాలమర్రి విలేజ్లో ఆలేర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఈ స్కీమ్ యాజ్ ఎ పైలట్ స్టార్ట్ అయిపోయింది అనేది ప్రాపర్ డేట్, ప్రాపర్ కాన్స్టిట్యుయెన్సీ, ప్రాపర్ విలేజ్ గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఈ దళిత బంధు బెనిఫిషరీస్ ఫ్యామిలీస్ ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళకి అన్ఫార్చునేట్ ఈవెంట్ అయిపోయి ఓకే లాస్ అయిపోతే ఆర్ అన్ఫార్చునేట్ ఈవెంట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అన్ఫార్చునేట్ ఈవెంట్ అయితే వాళ్ళను ఇబ్బంది పడకుండా ఉండడానికి దళిత రక్షణ నిధిని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత తెలంగాణలో ఒక సపరేట్ స్కీమ్ ఉంది, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్. స్పెషల్ ఫండ్ డెవలప్మెంట్ కోసం తెలంగాణలో సపరేట్ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్లో ఒక స్కీమ్ ఏంటంటే ఫండ్స్కి ఒక ఫండ్ జనరేట్ చేశారు. ఆ ఫండ్ ఏంటంటే నాన్ ల్యాప్సింగ్ ఫండ్. నాన్ ల్యాప్సింగ్ ఫండ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంప్లిమెంట్ ఎస్సీ ఎస్టీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ని క్రియేట్ చేశారు త్రూ ఎన్ యాక్ట్. ఈ యాక్ట్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. నాన్ ల్యాప్సింగ్ అంటే ఏంటంటే సపోజ్ ఒక ఫండ్ ఉంది, అది ల్యాప్సబుల్ అయిందనుకోండి, బడ్జెట్లో 10 క్రోర్స్ ఇచ్చారు, మీరు ఆ 10 క్రోర్స్ ఆ ఇయర్లో యూజ్ చేసుకోలేదు, సో మార్చ్ 31 అయిపోగానే ఈ 10 క్రోర్స్ ల్యాప్స్ అయిపోతాయి, మళ్ళీ ఆ 10 క్రోర్స్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, వీళ్ళు యూజ్ చేసుకోలేరు. నాన్ ల్యాప్సబుల్ ఫండ్ ఏంటంటే 10 క్రోర్స్ ఈ ఇయర్ యూజ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవుతాయి, అంతే తప్ప మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి వెళ్ళిపోవు. ఇట్లాంటి నాన్ ల్యాప్సింగ్ ఫండ్ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కోసం క్రియేట్ చేసిన ఫస్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్. ఓకే, తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయి కదా, వీటిని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కోసం వాడతారు. కళ్యాణ్ లక్ష్మి, ఆసరా పెన్షన్, డ్రింకింగ్ వాటర్, సన్న బియ్యం 2, ఎవరైతే ఎస్సీ ఎస్టీ హాస్టల్లో చదివే పిల్లలకు సన్న బియ్యం ఉంటుంది కదా, ఆ వాళ్ళకి ఫండ్స్ కూడా ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి తీస్తారు. ఇక్కడ రిజర్వేషన్స్ గురించి ఫిగర్స్ మెన్షన్ చేశారు. బెటర్ టు రిమెంబర్, ఎస్పెషల్లీ మీరు గ్రూప్ 4 గ్రూప్ 3 రాస్తున్న వాళ్ళకైతే ఎస్టీస్కి రిజర్వేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ సర్వీసెస్లో 6 నుంచి 10%కి పెంచారు. తర్వాత ఈ ఈ రిజర్వేషన్ పై చూడండి, ఎస్టీ వాళ్ళకి ఎంత 10%, ఎస్సీ వాళ్ళకి ఎంత 15%, ఇలా ప్రతి ఒక్కరి రిజర్వేషన్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయాలి. తర్వాత గిరి వికాసం, గిరిపుత్రుల వికాసం అన్నమాట. ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్ కల్టివేట్ చేస్తారు. ఫాలో అయిన ల్యాండ్స్ అంటే బంజరు భూములు, తర్వాత రాళ్ల భూములను వాళ్ళు కల్టివేట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి, అట్లాంటి స్మాల్ మార్జినల్ ఎస్టీ ఫార్మర్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి కల్టివేటబుల్ ల్యాండ్ లాగా ప్రొవైడ్ మార్చడమే ఈ గిరి వికాసం యొక్క ఇంపార్టెంట్. ఐ హోప్ ఇక్కడ నుంచి మీకు ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందని అనుకుంటున్నాను నేను. సో దీన్ని ఒకసారి బాగా గుర్తుపెట్టుకొని వెళ్ళండి. తర్వాత స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ మ్యాచింగ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా యోజన ఏమో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, మహాత్మా జ్యోతిబాపులే ఓవర్సీస్ విద్యానిధి ఏమో బీసీకి, ఇట్లా మ్యాచింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మ్యాచ్ చేసుకొని వెళ్ళండి. దెన్ గవర్నమెంట్ 2BHK స్కీమ్స్ ఉంది కదా, అందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే రిజర్వేషన్స్ అందులో కూడా అమలు చేస్తున్నారు. 50% ఎస్సీ ఎస్టీస్కి,
70% మైనారిటీస్కి, 43% అదర్ కమ్యూనిటీస్కి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అర్బన్ ఏరియాస్లో రిజర్వేషన్ ఎంత ఉంది, రూరల్ ఏరియాస్లో రిజర్వేషన్. దీన్ని మీరు ఎలా చేయాలి అంటే ఒక రౌండ్ క్రియేట్ చేసేసి 50% ఎస్సీ ఎస్టీ కదా, ఇట్లా కొట్టేసి 50% ఎస్సీ ఎస్టీ అని ఈ డాటాని ఇట్లా పిక్చర్ లాగా కన్వర్ట్ చేయాలి. ఇది ఒక ఈజీ వే టు రిమెంబర్ డాటా. సో ఇది ఒక డాటా, తర్వాత రిజర్వేషన్ల డాటా అదొకటి. మీరు ఈ పిక్చర్స్ లాగా ఫామ్ చేసి గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి, ఎస్పెషల్లీ మీరు గ్రూప్ 4 గ్రూప్ 3 రాస్తున్నట్లయితే. తర్వాత ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉంటారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి, వాళ్ళకి అప్ టు 4 లాక్, ఇది అంతా గుర్తుపెట్టుకోకండి. ఇది మోర్ ఆఫ్ మెయిన్స్, బట్ 100% సబ్సిడీతో 3 లాక్స్ పర్ ఈచ్ హౌస్ ఇస్తున్నారని గుర్తుపెట్టుకోండి. దెన్ కళ్యాణలక్ష్మి షాది ముబారక్. ఇదేంటి, 1 టైం గ్రాంట్. అగైన్ గ్రాంట్, ఇది లోన్ కాదు. ఎంత ఇస్తున్నారు, 1,116,000. ఎవరికి, 18 ఇయర్స్ దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫ్యామిలీలకి. ఇంకొక కండిషన్ ఏంటి అంటే ఆ పేరెంట్స్ ఇద్దరిది, అమ్మది నాన్నది, వాళ్ళ ఇన్కమ్ కంబైన్ చేస్తే 2 లక్షల కంటే సంవత్సరానికి ఎక్కువ ఎర్న్ చేయకూడదు. సో 18 ఇయర్స్ దాటాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉండాలి, తర్వాత పూర్ పీపుల్ అయి ఉండాలి. సో మదర్ది, బోత్ పేరెంట్స్ది, అమ్మది నాన్నది ఇన్కమ్ కలిపితే 2 లాక్స్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉండకూడదు. ఈ దీనివల్ల ఏమైపోయిందంటే చైల్డ్ మ్యారేజెస్ తగ్గిపోయినాయని డాటా ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. బట్ డాటా గురించి వరి అవ్వకండి. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ వల్ల అయిన 1 గుడ్ థింగ్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ తగ్గిపోయినాయని టిక్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ కొన్ని అసిస్టెంట్స్ ఉంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది మేజర్లీ బెనిఫిషరీ, అదొక్కటి చూసుకోండి. బట్ స్కిప్ చేసినా అంత ఎఫెక్ట్ ఏం పడదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయనీకి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ బిట్వీన్ ఎస్సీ ఇండివిజువల్స్ అండ్ అదర్ ఇండివిజువల్స్, ఎస్సీ అండ్ ఇంకొక క్యాస్ట్ ఇండివిజువల్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయనీకి క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు, 2.5 లాక్. ఓకే, ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్కీమ్ కూడా ఒకటి ఉందని. తర్వాత ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఉంది, 3 ఎకర్స్ ల్యాండ్ ఇవ్వాలి. తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్, ల్యాండ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ లైవ్లీహుడ్ కోసం ఇరిగేషన్ ఫెసిలిటీ ఇవ్వాలన్న ఒక స్కీమ్ కూడా ఉంది. సో లెట్స్ కంటిన్యూ. ఈ ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అన్ని మనం ఎర్లీ లెక్చర్లో కవర్ చేసాము. ఇందులో కవర్ చేయని ఎక్స్క్లూజివ్ మెటీరియల్ మాత్రం కవర్ చేస్తాం. ఇక్కడ చూడండి, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. ఈ మెప్మా, తర్వాత సెర్ప్ నిధులు అని అంటారు, సెర్ప్ నిధులు మెప్మా నిధులు అంటారు. మెప్మా ఏమో మున్సిపల్ ఏరియాస్కి, అంటే మున్సిపల్ అర్బన్ ఏరియాస్లో పావర్టీ రిమూవల్ కోసం మెప్మా, రూరల్ ఏరియాస్లో పావర్టీ రిమూవల్ కోసం సెర్ప్ అన్నమాట. ఈ సెర్ప్ అండ్ మెప్మా రెండు కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కంబైన్డ్ అయిపోయి పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్కి వర్క్ చేస్తున్నాయి. ఓకే, దెన్ అర్బన్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ఉమెన్ కోసం ఏం చేస్తున్నారంటే ఫిష్ అవుట్లెట్స్ ఏర్పాటు చేసింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా. ఓకే, దీనివల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఇవన్నీ డైమెన్షన్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎట్లా ఇంత బ్రాడ్గా థింక్ చేయాలనేది ఎప్పుడైతే మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నారో అప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత ఆసరా పెన్షన్స్, ఇదేంటి, వెల్ఫేర్ అండ్ సోషల్ సేఫ్టీ కోసం అన్నమాట. ఓకే, దీంట్లో ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అన్నది క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆసరా పెన్షన్ అని అడిగే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎల్డర్లీ, ఇన్ఫార్మ్ పీపుల్, డిసేబుల్డ్ ఇండివిజువల్స్, విడోస్, పీపుల్ విత్ HIV ఎయిడ్స్, ఫైలేరియా పేషెంట్స్, అందరు కాదు, Grade 2, Grade 3 ఉన్న వాళ్ళే. తర్వాత ఇన్కెపాసిటేటెడ్ వీవర్స్, టాడీ టాపర్స్, పూర్ బీడీ వర్కర్స్ అండ్ సింగిల్ ఉమెన్, ఆల్సో డయాలసిస్ పేషెంట్స్. వీళ్ళందరి క్యాటగిరీస్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. తర్వాత రీసెంట్గా స్టెప్ ఏం తీసుకున్నారు, పెన్షన్ ఏజ్ 65 ఉండేది, అది 57కి తగ్గించారు. ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఏజ్ టు గెట్ పెన్షన్ ఇస్ 60 ఇయర్స్ ఆర్ 62 ఇయర్స్ అని ఇస్తే అది రాంగ్, ఇట్ ఈస్ 57. తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇది మీకు మెయిన్స్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్, బట్ ప్రిలిమ్స్కి ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకుందాం. తెలంగాణలో టోటల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి, 17,000 ఉన్నాయి, రైట్. ఇందులో బెనిఫిషియరీస్ ఎంత ప్రిస్క్రైబ్డ్ కవరేజ్ ఉంది
అది 1.91 crore మాత్రమే ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెడితే లేదు మేము ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేస్తామని గవర్నమెంట్ కొంతమందిని అడిషనల్గా చేసింది. సో గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కవర్ చేస్తున్న బెనిఫిషరీస్ ఎంత అంటే 2.83 crore పీపుల్, వేరస్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఎంత అంటే 1.91 crore అన్నమాట. గవర్నమెంట్ ఏం చేసింది, 5 kgs పర్ పర్సన్ ఎట్ 3 rupees పర్ కేజీ ఉంటే 6 kgs చేసింది, అండ్ ఈచ్ కేజీకి 1 rupee. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ అడిషనల్గా ఇస్తున్న ఎంటైటిల్మెంట్ అన్నమాట. తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తారండి. తర్వాత అంత్యోదయ అన్న యోజన అని ఉంటుంది, ఇది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విడోస్కి, తర్వాత ప్రిమిటివ్ పీపుల్కి, అసలు ఎవ్వరూ లేని వాళ్ళకి అంత్యోదయ అన్న యోజన వస్తుంది, వాళ్ళకు 35 kgs పర్ కార్డు ఇస్తారు. వెరస్ ఇది ఇక్కడైతేనేమో ఎంతమంది ఉంటే అంతమందికి 6 kg పర్ పర్సన్ ఇస్తారు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, మిగతా అంత గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నారో డొమెస్టిక్ పర్పస్ కోసం మాత్రమే, కమర్షియల్ పర్పస్ కోసం కాదు, అప్ టు 101 units వరకు వాళ్ళకి ఫ్రీ. డొమెస్టిక్ గుర్తుపెట్టుకోండి, 101 గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరైతే బీసీలో లాండ్రీ షాప్స్, దోబీ గార్డ్స్ ఉన్నవాళ్ళు, సెలూన్ షాప్స్కేమో 250 units ఉంది, ఇది కమర్షియల్, రైట్, ఇది కమర్షియల్. ఎస్సీ ఎస్టీలకు మాత్రం డొమెస్టిక్ పర్పస్ కోసం మాత్రమే. తర్వాత కల్చర్ ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుందో చూద్దాం. ఇక్కడ నుంచి మీకు అట్లీస్ట్ 2-3 questions వచ్చే ఛాన్స్ ఉంది, కాకపోతే మీరు కొంచెం గూగుల్ చేయాలి, మీరు కొంచెం స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళి చదవాలి. ఏంటి కల్చర్ గురించి చూద్దాం. స్టేట్ని పాపులర్ ఏమంటారంటే, మన స్టేట్ని పాపులర్గా ఏమంటారంటే గంగా జమున తహజీబ్ అంటారు. క్యాపిటల్ హైదరాబాద్నేమో మినియేచర్ ఇండియా అంటారు. విచ్ సిటీ ఇన్ ద ఇండియా ఇస్ నోన్ యాజ్ మినియేచర్ ఇండియా అని క్వశ్చన్ వస్తే హైదరాబాద్ అని టిక్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ట్రైబల్ మ్యూజియం ఉంది జోడేఘాట్లో. తర్వాత రామ్జీ గోన్ మెమోరియల్ ఉంది, అది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే అబిడ్స్లో చేస్తున్నారు. సో ఏ మ్యూజియం ఎక్కడుంది, ఏ కన్స్ట్రక్ట్ మెమోరియల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక్కడ కొన్ని జాతర పేర్లు ఉన్నాయి, ఈచ్ జాతరలో ఏ డిస్ట్రిక్ట్లో అవుతుంది, ఏ ట్రైబల్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ వాటి స్పెషాలిటీ ఏంటి, జాతర పేరు, ఏ డిస్ట్రిక్ట్, ఏ ట్రైబ్ వాళ్ళు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, అది అసైన్మెంట్ మీకు ఈ లెక్చర్స్కి. ఆ సమ్మక్క సరక్క జాతర, సంత్ సేవాలాల్ జయంతి, కుమ్రం భీం వర్ధంతి, నాగోబా జాతర, బోరాపూర్ జాతర, జంగూబాయ్ జాతర, నాచారమ్మ జాతర. ఇవన్నిటినీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే మోస్ట్ అక్యురేట్, తర్వాత క్రిస్ప్గా పెడతారో వాళ్ళ కామెంట్ని నేను పిన్ చేస్తాను. అండ్ ఐ హోప్ మీరందరూ ఈ ఎక్సర్సైజ్ చేసి అట్లీస్ట్ వీడియోస్ చూస్తూ నేర్చుకుంటారు, వీడియోస్ చూస్తూ ఫాస్ట్గా రివైజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో సమ్మక్క సరక్క జాతర గురించి కొన్ని ఇచ్చారు డీటెయిల్స్. తాడ్వాయి మండల్ ములుగు డిస్టిక్లో అవుతుంది, ఇది లార్జెస్ట్ ట్రైబల్ రిలీజియస్ కాంగ్రిగేషన్. ఓకే, లార్జెస్ట్ ట్రైబల్ రిలీజియస్ కాంగ్రిగేషన్, రిలీజియస్ కాంగ్రిగేషన్, ట్రైబల్ రిలీజన్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత బతుకమ్మ ఫెస్టివల్ ఏ అమావాస్య రోజు అవుతుంది అంటే మహాలయ అమావాస్య రోజు అవుతుంది. మెయిన్ పర్పస్ ఏంటి, ప్రే విత్ డివోషన్స్ టు గాడెస్ మహాగౌరీ, మహాగౌరీకి డివోషన్ కోసం అన్నమాట. సో మీ అందరికీ బతుకమ్మ చీరల గురించి తెలిసి ఉంటుంది, ఇది అందరికీ కాదు, ఓన్లీ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్లో కవర్ అయి ఉన్న బెనిఫిషరీస్కి మాత్రమే. తర్వాత ఇఫ్తార్ విందుల గురించి మీకు తెలుసు. దెన్ డిసేబిలిటీస్ పీపుల్ కోసం ఏముందో చూద్దాం. ఇక్కడ కీ ఏంటి అంటే టోటల్ తెలంగాణలో డిసేబిలిటీ పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే ఆల్మోస్ట్ 3% పీపుల్ ఉన్నారు, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దెన్ సీనియర్ సిటిజన్స్ ఎంత ఉన్నారు, 9.34% ఉన్నారు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో సీనియర్ సిటిజన్ పర్సంటేజ్ ఎంత, 9.34, వెరాస్ డిసేబిలిటీస్ వల్ల పర్సంటేజ్ ఎంత, ఆల్మోస్ట్ 3%, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మొబైల్ ఎవాల్యుయేషన్ అనే యాప్ ఉంది, ఇది ఎవరి కోసం అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా ప్రైవేట్ ఎన్జిఓస్ వాళ్ళు నడిపేవి, సో వాటిని ఇన్స్పెక్ట్ చేసి వాటి డిజిటల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి మొబైల్ ఎవాల్యుయేషన్ యాప్ అనేది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది, వెరీ ఇంపార్టెంట్. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది, 1-4-5-6-7, 1-4-5-6-7,
ఎక్స్క్లూజివ్లీ సీనియర్ సిటిజన్స్ ఇక్కడ కంప్లైంట్స్ రిలేటెడ్ చేయనీకి, తర్వాత ఇవన్నీ అబ్యూస్ గురించి, తర్వాత గైడెన్స్ గురించి ఫోన్ చేయనీకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టారు. తర్వాత ట్రాన్స్జెండర్స్ గురించి చూద్దాం. ట్రాన్స్జెండర్స్ని వేరియస్ నేమ్స్తో పిలుస్తారు. వన్ పాపులర్ టర్మ్ ఇస్ ఇజ్రా. మిగతా టర్మ్స్ ఏంటో కూడా చూసుకోండి. క్వశ్చన్ ఎలా వస్తుందంటే ట్రాన్స్జెండర్కి ఎలాంటి టర్మ్స్తో పిలుస్తారు. క్వశ్చన్ వచ్చింది కదా గోన్స్ గురించి, క్వశ్చన్ వచ్చింది ఇందులో ఎవరెవరు గోన్స్లో ఇంక్లూడెడ్ అని వచ్చింది కదా. అలాగే ట్రాన్స్జెండర్ని పాపులర్గా ఏ టర్మ్స్తో పిలుస్తారని అడిగే ఛాన్స్ కూడా ఉంది. కొంచెం ఛాన్స్ తక్కువే, బట్ నెగ్లెక్ట్ చేయలేం మనం. తర్వాత యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం ఒక యాక్ట్ చేసింది 2019లో. ఏం చేస్తుంది యాక్ట్ అంటే, డిస్క్రిమినేషన్ని ప్రొహిబిట్ చేస్తుంది. అదే మినిస్ట్రీ స్కీమ్ స్మైల్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఏం చేస్తుందంటే, ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని రీహాబిలిటేషన్ చేస్తుంది. ప్రాబ్లం విత్ ట్రాన్స్జెండర్స్ ఏంటంటే, వాళ్ళని ఎవ్వరూ పాజిటివ్ పీపుల్లాగా చూడరు. వాళ్ళని చూడగానే ఒక రకమైన డిస్క్రిమినేషన్, ఒక రకమైన భయం, ఒక రకమైన చిన్న చూపు వస్తుంది. సో వాళ్ళకి ఎవరు జాబ్స్ ఇవ్వరు, స్కూళ్ళలో జాయిన్ చేసుకోరు, తర్వాత వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. సో అలాంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయడమే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్మైల్ స్కీమ్ తెచ్చింది. అందులో ఒక పార్ట్ ఏంటి, రీహాబిలిటేషన్. ఇంకొక పార్ట్ ఏంటి అంటే, ఈ ట్రాన్స్జెండర్స్ బిగ్గర్స్ రెండు వెరీ క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి. అంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ అయితే ఎప్పుడైతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదో, వాళ్ళు ఎలా బతుకుతారు, బెగ్గింగ్ చేసుకొని బతకడమే వాళ్ళకు ఒక థింగ్. ఒకసారి మీరు ఆలోచించి చూడండి, ఇఫ్ జాబ్ ఇవ్వట్లేదు, చదువుకొని ఇవ్వట్లేదు, బయటికి వెళ్తే అసలు శత్రువులాగా చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, బెగ్ చేసుకోగలుగుతారు అంతే. సో ఈ బెగ్గింగ్, ట్రాన్స్జెండర్ డిస్క్రిమినేషన్ రెండు క్లోజ్ ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని అడ్రస్ చేస్తూ స్మైల్ స్కీమ్ తెచ్చింది. తర్వాత కేరళ ఒక స్కీమ్ తెచ్చింది. ఏంటంటే ఫస్ట్ స్టేట్ అట్లా స్కీమ్ తేవడం, ఒక స్పెసిఫిక్ పాలసీని తెచ్చింది ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం. ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్. మజవిల్లు అనే ఒక స్కీమ్ ఉంది, ఇది ఒక పాలసీ తెచ్చారు, ఇది కేరళ వాళ్ళు. తర్వాత ఒడిశా గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ తెచ్చింది, స్వీకృతి. రైట్, ఈ రెండు స్కీమ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఎండ్కి వచ్చేసాం మనం. ఈ చాప్టర్లో కూడా లాట్ ఆఫ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని స్కీమ్స్ మాత్రమే ఇంపార్టెంట్, వాటినేమో రైట్ సైడ్ నోట్ చేసుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్వి. మిగతా ఏవైతే చిన్న చిన్న ఫ్యాక్ట్స్ ఉన్నాయో, మీకు అంత ఇంపార్టెంట్ అనిపించట్లేదో ఇక్కడ నోట్ చేసుకోండి, అంత ఇంపార్టెంట్ కాదు అనిపించినవి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. మిగతా లెక్చర్ని నేను టుమారో అప్లోడ్ చేస్తాను. మిగతా 4 చాప్టర్స్ ఉన్నాయి, వి విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ వెరీ వెరీ సూన్. ఎవరెవరైతే ఏఈ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఏడబ్ల్యూఈ ఎగ్జామ్స్ రాస్తున్నారో, గ్రూప్ 1 రాస్తున్నారో, వాళ్ళు మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నారు ఈ చాప్టర్స్ ఎందుకు ఇంపార్టెంటో. సో సీ యూ వెరీ సూన్, ఆల్ ద వెరీ బెస్ట్.